గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పెరుగుగూడెం పంచాయతీ గోవిందపురం గ్రామంలో ఎమ్మెల్యే కొటారి అబ్బే చౌదరి పర్యటించారు. ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి చేస్తున్న అభివృద్ధి గురించి వివరించారు. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకున్నారు. అర్హత ఉండి పథకాలు అందని వారు ఉంటే వారి వివరాలు సేకరించి పథకాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు వాలంటీర్లకు ఆయన సూచించారు. అలాగే ప్రజల నుండి దృష్టికి వచ్చిన ఇతర సమస్యలను కూడా వీలైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సొసైటీ అధ్యక్షులు, వైఎస్ ఎంపీపీలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఉన్నాను, నేను విన్నాను అని చెప్పి ప్రజల కష్టాలు విని ఆ ప్రజల కష్టాలతో తీర్చే విధంగా ఈరోజు ఒక మేనిఫెస్టోని పెట్టి ఆ మేనిఫెస్టోలో 95% హామీలు నెరవేర్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఈ 3 సంవత్సరాలు మన పరిపాలన ఉంది, ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల యొక్క అభిప్రాయాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రతి గడపకి మేము వెళ్తున్నాం. ఈరోజు ముఖ్యంగా చెప్పాలంటే ఈ గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో ఏ గడపకి వెళ్ళినా కూడా చక్కటి చిరునవ్వుతో ప్రజలందరూ కూడా ఈరోజు స్వాగతం పలుకుతున్నారు. ఈరోజు వాళ్ళందరూ మాకు చెప్తూ ఉన్నారు, మా కుటుంబానికి ఒక పెద్దన్నగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఎవరన్నా ఈరోజు ఈ కాలంలో మాకు ఇంత డబ్బులు ఇచ్చేది, మా కష్టాలు తెలుసుకుని ఆ కష్టాలు నెరవేర్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికే చెందుద్ది అని అందరూ కూడా ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదిస్తూ మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఈరోజు ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. ఈరోజు కేవలం ఈ పెరుగుడెం గ్రామంలో ప్రతి గడపకి వెళ్తున్నప్పుడు కొన్ని కుటుంబాలకి 2.5 లక్షల రూపాయలు పైచిలుకగా ఈరోజు సంక్షేమం వాళ్ళకి అందిందని, ఈరోజు ఇదే పెరుగుడెం గ్రామంలో ఏవలం ఈ సచివాలయంలో మనం చూస్తే దాదాపుగా 8.86 కోట్ల దాకా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు, సీసీ రోడ్లు కానీ, గ్రామ సచివాలయాలు కానీ, రైతు డ్రైన్లు కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ, ఈ విధంగా అన్ని గోడౌన్స్ కానీ, ఇప్పుడు లేదా గోడౌన్ కట్టించడం కానీ దాదాపుగా 8 కోట్ల పైచిలుకగా ఇక్కడ అభివృద్ధి జరిగింది. అదేవిధంగా సంక్షేమం విషయంలో కూడా మనం చూస్తే దాదాపుగా 6.32 కోట్లు, అంటే 3 సంవత్సరాల కాలంలో ఈ పెరుగుగూడెం గ్రామానికి దాదాపుగా 15 కోట్ల రూపాయలు సంక్షేమం అభివృద్ధి జరగటం, అంటే ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా ఒక గ్రామానికి 5 కోట్ల రూపాయలు ఈరోజు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ గ్రామానికి జరగటం ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ఎక్కడ అభివృద్ధి పదంలో ఈ గ్రామం ముందుకు వెళ్తూ ఉంది, ప్రజలందరూ ఈరోజు ఆశీర్వదిస్తూ ఉన్నారు. ప్రతిపక్షాలందరికీ కూడా ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం, ఏదో బయట ఉండి మమ్మల్ని విమర్శించడం కాదు, మీకు కూడా దమ్ము ధైర్యం ఉంటే మీరు గత పరిపాలనలో మీరు మీ 5 సంవత్సరాల కాలంలో మీరు ఏం చేశారనేది పాంప్లెట్ లాగా ఇలా వేసుకుని గడపకి మీకు తిరిగే దమ్ముందా అని చెప్పి ఆ మాజీ శాసనసభ్యులు కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ ఈరోజు ప్రశ్నిస్తున్నాం. ఈరోజు దమ్ము ధైర్యంతో ఏ గడపకి ఏం చెప్పామో ఏం చేస్తున్నామో కూడా చేసి ఈరోజు ఆ గడప దగ్గరికి వెళ్ళి ధైర్యంగా ముందు నుంచుని ఆ ప్రజల యొక్క ఆశీర్వాదం తీసుకునే ధైర్యం దమ్ము కేవలం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సైనికులు అనేది మాకు మాత్రమే ఉంది అని చెప్పి కూడా మరొకసారి తెలుపుతూ, నిజంగా మీరు బాధుడు కాదు, మీకు దమ్ము ధైర్యం ఉంటే మాలాగానే గడప గడపకి తిరిగి మీరు 5 సంవత్సరాలు ఏం చేశారో చెప్పండి అని చెప్పి కూడా ఈరోజు మీకు ఛాలెంజ్ చేస్తున్నామని చెప్పి